స్పీకర్ తమ్మినేని సీతారాం గారు సతీమణి వాణిశ్రీ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, మీ అధినాయకుడు మరికొద్దిసేపట్లో శంకరావన్ని ప్రారంభించబోతున్నారు, ఎలా ఉంటుందంటారు ఎన్నికలు ఈసారి? ఎన్నికలు వేడివేడిగా ఉంటాయి అన్ని పార్టీలను. బేసిక్గా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ఆయన పేదలకు చూపిస్తున్న ఔదార్యం కానివ్వండి, ఎడ్యుకేషను, ఎవ్రీథింగ్ అంతా కూడా ఆయన చేసిన మంచి పనులు ఆయన గెలిపిస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఏం బాగోలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా గెలిపించుకోవాలని అయితే లక్ష్యంగా అయితే ప్రజలు ఎవరూ లేరని చాలామంది చెప్తున్నారు. కొన్ని ఇంతకుమునుపు చేసిన సీఎంల పాలన బాగుందని ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళతో మేము డిబేట్కి వస్తాం. ఎందుకంటే ఏ సీఎం చేయని మంచి పనులు డైరెక్ట్గా పూర్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో కానివ్వండి, కాంగ్రెస్ టైంలో కానివ్వండి, ఏది చేసినా మీడియేటర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లోనే పడుతుంది. దానికి సీఎం గారు అక్కడ ఆన్ చేస్తున్నారు, ఇక్కడ అకౌంట్స్లో పడుతుంది. మీడియేటర్స్ ఎవరు లేదు తినడానికి చేయడానికి. అందుకు ఇది ఎవరు గెలవరు, వైఎస్ఆర్సీపీ రాదు అనే మాట అబద్ధం అండి, ఆయనే గెలుస్తారు. అంటే మీరే గెలుస్తారు మీరు అంటున్నారు, కాకపోతే జగన్ సోదరి సొంత చెల్లెలే సరిమ్లా అంటున్నారు జగన్ పాలన బాగోలేదు, అభివృద్ధి లేదు, కంపెనీలు రాలేదని చెప్పి సొంత చెల్లెలే అంటున్నారు కదా. మరి ప్రతి కుటుంబంలోని ఈ అవకతవకలు రావటం అనేది, మనస్పర్ధలు రావటం అనేది సహజం. వాస్తవాలను ఎవరూ విస్మరించలేము. ఎందుకంటే ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు కనిపిస్తున్నాయి, చేతికి లబ్ధి అంటూ అందుతుంది. దాన్ని ఎవరిమైనా అబద్ధం అంటే అది తప్పు. షర్మిల గారే కానివ్వండి, నేనే కానీ మరొకరే కానీ ఎవరిమైనా జరుగుతుంది అబద్ధం అని చెప్పడం అది తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి తన నైజమే మోసం చేయడం, ఎందుకంటే పార్టీ కోసం నేను కష్టపడి పాదయాత్ర చేశాను, చాలా బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ అధికారం రావడంలో నా పాత్రగా ఉండి అలాగే నాలాగా చాలామంది కష్టపడ్డారు, ఎవరికి కూడా న్యాయం చేయలేదని చెప్పి ఆమె అంటుంది. ఏ పార్టీ లీడర్ అయినా అందరికీ న్యాయం చేయాలంటే జరిగే ప్రశ్న కాదండి. కానీ ఆయన మాటిచ్చిన ప్రకారం ఆయన అందరికీ ఎవరికైతే పదవులు ఇస్తానని మాటిచ్చారో అందరికీ ఇచ్చుకుంటే వచ్చారు, చిన్నదవని పెద్దదవని. ఏది ఇస్తామంటే అది నిలబెట్టుకుంటూనే వచ్చారు. నాకు కావాలి, పిఎం పోస్ట్ కావాలి, వస్తుందా రాదు కదా, అది మనకి ఆశకంతమే ఉందండి, అది చాలా తప్పు అండి. ఆమదాల వలసలో ఎలా ఉండబోతుంది సార్ ఎన్నికల ఫైట్ అంటే ఏం చెప్తారు? ఆమదాల వలస అంటేనే స్టేట్లో అందరి చూపు ఆమదాల వలస వైపే ఉంటుంది. ఎప్పుడు కూడా సీతారాం గారు ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి కూడా ఈరోజు సీతారాం గారి వరకు ఆమదాల వలస ఎప్పుడూ టైట్ అయ్యాయి. కాకపోతే ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు, ఏ పార్టీ అభ్యర్థి ఇది ఆయన గెలుస్తాడు ఈయన గెలవడం అనేది అబద్ధం. నిల్చుని ప్రతి ఒక్కరూ గెలుస్తామనే నిల్చుంటారు, కానీ సీతారాం గారే విన్ అవుతారు. మొన్న వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతోనే ఆయన గెలుస్తారు. అంటే పొత్తులో భాగంగా చంద్రబాబు పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది. తన అంటే తనకు చెప్పకుండా రెండు అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాలను ప్రకటించడం జరిగింది, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా రెండు స్థానాలు ప్రకటించడం జరిగింది. అంటే పొత్తు కంటిన్యూ అవుతుంది అనుకున్నారా? అసలు ఏంటి ఆదిలోనే ఇట్లా జరగడం ఎలా చూస్తారు మీరు? అది వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ పార్టీలకు సంబంధించిందండి, నాకంత అవగాహన లేదు. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి అయితే Y0 175 అంటున్నారు, కానీ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు, మరోవైపు శర్మిల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, బీజేపీ అంతా ఒకవైపు ఉన్నారు, ఎట్లా మరి వన్ సైడ్ జగన్ ఒక్కడే ఉన్నాడు కదా గెలుస్తారంటారా? మరి అందరూ మూకుమ్మడిగా ఒకటి తాటి మీదకి వస్తున్నాము, మేమే విజయం సాధిస్తాము అంటే అది రాంగ్ అండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒక సైన్యంగా నిలబడి ఫైట్ చేస్తున్నాడు, ఆయనతో విన్ అవ్వలేమనే ఇవన్నీ కూడా అందరూ ఓకుమ్మడిగా ఒకటే ఆయన ఏదో చేసేస్తాం అనుకుంటున్నారు. ఏం చేయలేరు, ఆయనే సీఎం అవుతారు, ఆయనే గెలిచొస్తారు. గతంలో శ్రీకాకుళంలో 10 స్థానాలకు 9 స్థానాలు మీరే కైవసం చేసుకోవడం జరిగింది, ఒక స్థానమే టీడీపీ కైవసం చేసుకుంది. ఈసారి 10కి 10 అంటే టీడీపీ జనసేన కూటమే కైవసం చేసుకుంది వాళ్ళు అంటున్నారు. అసలు శ్రీకాకుళం అభివృద్ధి అంటేనే కింజరాపు ఫ్యామిలీలోనే జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. కింజరాపులు కూడా ఫ్యామిలీ అభివృద్ధి అనేది కాదండి, తెలియక మాట్లాడతారు. మేము అది బయటికి ఇచ్చేయడం కాదు. నాయుడు ఎర్రన్నాయుడు సీతారాం గారికి ఇచ్చిన ఎంపీ టిక్కెట్ని మా కాన్స్టిట్యున్సీ పెద్దలందరూ కూడా సారు మినిస్టర్గా ఉంటే బాగుంటుందంటే ఆ రోజుల్లో ఎర్రన్నాయుడు గారికి సీతారాం గారు ఇమ్మని చెప్పడం, చంద్రబాబు నాయుడు ఇవ్వడం, మేము గెలిపించుకొని వస్తామని మేము మాటిచ్చాము. అలాగే నాయుడిని గెలిపించుకొని వచ్చామండి. నాయుడు గెలిచి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలోనే ఏమి బంగారం పోత పోయలేదే,
తప్పండి. అది కింజరాపోలి వల్ల శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందిందంటే నాట్ కరెక్ట్. చాలామంది పెద్దలు ఉన్నారు, కుటుంబాలు మాత్రం ఫ్లెరిష్ అయ్యే అంతవరకు ఓకే చేస్తాను, కానీ శ్రీకాకుళం జిల్లా కింజరాపోలి వల్ల అభివృద్ధి చెందిందంటే మాత్రం ఎవరూ ఒప్పుకోమండి. అంటే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే? ఏముండదండి, ఏముండదు. చాలామంది అభిమానులు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్కి. అభిమానం సినీ దీని వరకు ఉంటారండి, అభిమానం సినిమా వరకు ఉంటారు, కానీ ఓటుకు వచ్చేసరికి అవన్నీ పనిచేయవండి. అంటే పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది, అయినా ప్రజల్లో తిరుగుతున్నారు, వారాహి యాత్ర చేశారు, కౌలు రైతులకు సంబంధించి చాలా వరకు దాన ధర్మాలు చేసిన పరిస్థితి మనం చూసాం ఆయనకి. సార్ నేను హౌస్ వైఫ్ను, నాకున్న క్లారిటీ కూడా పవన్ కళ్యాణ్ గారు లేదు. అర్థమైందా? ఎందుకంటే క్లారిటీ లేని పార్టీ పెట్టాడు సొమ్ము కోసం అని అందరూ అంటున్నారు. ఇక ఎంత కమ్ముడు పోయాడు అనేది ఆయనకి, ఇచ్చేవాడికి, తీసుకునేవాడికి తెలియాలి, మనకు కాదు. కానీ క్లారిటీ లేని పార్టీలు ఏమి అభివృద్ధి చెందుతాయి? ఎవరు నమ్మి ముందుకొచ్చి మోసపోతారు చెప్పండి? రాజకీయ భవిష్యత్తు కానీ, ప్రజలు మనోగతం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ, పిల్లల చదువులు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇప్పుడు అన్నీ వదులుకొని ఎవరికి ఓటేస్తారు సార్? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అందరి భవిష్యత్తు కూడా పేదరికంలో ఉన్న వాళ్ళందరూ అందరూ ఫ్లరిష్ అవుతారు, పిల్లలు చదువులు బాగుంటాయి. అందుకు దయచేసి ఎవరూ తప్పుటి అడిగేయకుండా ఈ పార్టీలకి డబ్బులు కమ్ముడు పోకుండా జాగ్రత్తగా మనం ఫ్యాన్ గుర్తు కొట్టేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని నేను ఒక స్పీకర్ భారీగా, హౌస్ వైఫ్గా అందరికీ విన్నవించుకుంటున్నాను.